పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్ ఏపీ అసెంబ్లీ రెండు రోజుల సమావేశం అనంతరం ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యేలతో పాటు అటు అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా సాగింది చంద్రబాబు అక్రమ అరెస్టు పైన ఏదైతే ఈ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి కూడా కోరినటువంటి ప్రతిపక్షాలకి ఇటు అధికార పక్షం సిద్ధంగా ఉంది కాకపోతే టైం ఏ అండి సమయం అయిన తర్వాత అంటే స్పీకర్ పోడ్యాన్ని ముట్టడించి హోరహోరీగా జరిగినట్టు అక్కడ పోరుబాట్లో కొంతమంది టీడీపీ నేతలను ఇప్పటికే సభ నుంచి కూడా ఇటు బహిష్కరించినటువంటి పరిస్థితి అయితే ఈ రెండు సభల్లో కూడా మేడం ఇటు వాళ్ళే వాళ్ళే స్వయంగా కొంతమందిని సస్పెండ్ చేస్తే మరికొంతమంది వాళ్ళే స్వయంగా కూడా మొత్తం సభ్యులు బైకాట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికార పార్టీ చెప్పింది సమయం ఇస్తామని కూడా చెప్పింది అయినప్పటికీ అక్కడ స్పీకర్ పోడి వద్ద చూడడాన్ని అంటే మొదటగానే ఎందుకు మీరు వాయిదా తీర్మానాన్ని స్పీకరు అంగీకరించలేదనేది కూడా వాళ్ళ ప్రశ్న ఎప్పుడూ కూడా అసెంబ్లీలో ఏదైనా వాయిదా తీర్మానం పెట్టాలి అంటే అది ఒక ఫార్మేట్ ద్వారా రావాలి బీఎస్సీ మీటింగ్ ఉంది బీఎస్సీ మీటింగ్లోకి వచ్చి మీకు ఏమేమి డిస్కస్ చేయాలనుకుంటున్నారో అక్కడ అడగండి ఏదేది ఏ ఫార్మాట్లో వస్తారో చెప్తే ఖచ్చితంగా సమయం ఇస్తాం ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇది అక్రమ కేసు కాదు అక్రమంగా చంద్రబాబు నాయుడు దోచుకొని దొరికిపోయిన కేసు దీని మీద డిస్కస్ చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నామని ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన గారు క్లియర్ కట్గా అసెంబ్లీలో చెప్పడం జరిగింది నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరగలేదు ఇది అక్రమంగా జరిగిన కేసు మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి మేము దీని మీద డిస్కస్ చేయాలి అని అనుకుంటే ఎప్పుడొస్తే ఏముంది మీకు ఏ రోజు వచ్చినా కూడా దాని మీద డిస్కస్ చేయడానికి మీరు సాక్ష్యాలతో రెడీగా ఉండాలి అంతేగాని ఊరికే యాగీ చేయటము అసెంబ్లీని అగౌరవపరిచే విధంగా టేబుల్స్ ఎక్కేసి చిల్లర చిల్లరగా విజిల్స్ వేయటము స్పీకర్ గారి పోడియం దగ్గరికి వెళ్ళి ఆయన ముందు ఉన్న మానిటర్ని పగలగొట్టేయటము గ్లాస్ పగలగొట్టేయటము బుక్స్ పడేయటము అంటే ఎంత దిగజారుడిపోయి నీతి మాలిన పనులు చేశారో మనం చూస్తున్నాం ఎందుకంటే శాసనసభ అంటే ఒక దేవాలయంలాగా శాసనస సభలో ఉన్న స్పీకర్ గారు ఆయన అత్యున్నత స్థానం అలాంటి వ్యక్తి ఒక బీసీ వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటే ఆయన మీద గౌరవం లేకుండా ఆయన్ని ఎలా అందరూ వచ్చి ఏమంటారు శాండ్విచ్ లాగా ఆయనను తోసేయటమో ఆయన బుక్స్ బాగాలు ఆయన మంచోడు కాబట్టి ఏం మాట్లాడలేదు అదే ఇంకొక చోట ఇది జరిగి ఉంటే పరిణామాలు ఎలా ఉంటాయో మనం చాలా అసెంబ్లీలో చూసాం పక్క రాష్ట్రాల్లో కాబట్టి నేను సూటిగా అడిగేది తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఒకటే మేము చర్చించడానికి రెడీగా ఉన్నామని చెబుతున్నా కూడా ఆ రోజు అజెండాలో నిన్న అజెండాలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద డిస్కషన్ ఉన్నా కూడా ఎందుకు వాయిదా తీర్మానం ఇచ్చి దాని మీద యాగీ చేసి ఒకరిద్దరు ఎవరైతే వయసు పైబడినా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్న వాళ్ళని సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళు ఎందుకు పారిపోయారు కూర్చొని మాట్లాడచ్చు కదా మేము మాట్లాడిన తర్వాత మీకు మైక్ ఇస్తారు మేము మాట్లాడిన దాంట్లో నిజం ఉందా లేదా మేము చూపించిన పేపర్లు నిజమా కాదా అని మాట్లాడండి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంతేగాని ఇక్కడ మాట్లాడకుండా బయటకు పోయి బయట ప్రెస్ మీట్ పెట్టుకొని పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు అసెంబ్లీలో మీరు ఏదైనా మాట్లాడితే అది రికార్డెడ్ అలాగే కోర్టులో వెళ్ళి మీ లాయర్ గారు మాట్లాడితే జడ్జి ముందర సాక్ష్యాధారాలతో మీరు ప్రూవ్ చేయగలిగితే చంద్రబాబు నాయుడికి బెయిల్ రావచ్చు లేదా వదిలే పరిస్థితి ఉంటుంది అట్లా లేకుండా కేవలం పబ్లిసిటీ పిచ్చి ఏదో రకంగా వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలనుకోవచ్చు సభలో సభాపతి కేవలం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ పక్కే మాట్లాడుతున్నారు తమ వాయిదా తీర్మానం కానీ ఏది కూడా కనీసం పట్టించుకోవడం లేదు సభాపతి అని వాళ్ళు చెప్తున్నారు సార్ ఈరోజు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది మీకు అర్థమైందో లేదో కానీ సో వీళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో కాదు వచ్చింది చంద్రబాబు నాయుడు దొంగ తప్పు చేశాడు పదమూడు చోట్ల సంతకాలు చేశాడు అనేది క్లియర్ కట్గా వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఈ చర్చలో పాల్గొంటే మేము చూపించే సాక్ష్యాలు కానీ మేము మాట్లాడుతున్నవి ఎవరెవరు అంటే ఆర్టీజీ వాళ్ళు ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ తర్వాత ఈడీ ఎలా నోటీసులు ఇచ్చింది ఎంక్వైరీ ఎలా చేసింది ఎలా నలుగురిని అరెస్ట్ చేసింది ఆ తర్వాత డిజైన్ టెక్ ప్రాపర్టీస్ని ఎలా అటాచ్ చేసింది తర్వాత ఐటీ నోటీసులు ఎలా ఇచ్చారు ఇవన్నీ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడాలి మీరు ఈరోజు సిఐడి అరెస్ట్ చేస్తే అదో పెద్ద తప్పుగా అంటారు అంటే నాలుగు సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు తప్పు చేశారో అందరినీ ఒక్కొక్కరిని నోటీసులు ఇచ్చుకుంటూ అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు ఆ క్రమంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడమే తప్ప అక్కడ చంద్రబాబు నాయుడు సంతకం లేకపోయినా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో జీవో ఇచ్చిన విధానంగా సీమెంట్స్ కనుక తొంభై పర్సెంట్ పెట్టి వీళ్ళు పది పర్సెంట్ ఇచ్చినా లేదా వీళ్ళు అకౌంట్లోకి ఆ డబ్బులు డిజైన్ టెక్ నుంచి మొత్తం తిరిగి రాకపోయినా కేసు పెట్టేదానికి లేదు ఈరోజు మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది చేయాల్సిన యదవ పనులు దొంగ పనులు రూల్స్ అన్నిటినీ కూడా పక్కకు పెట్టేసి సీఎంగా తన పదవిని దుర్వినియోగపరచుకొని చంద్రబాబు నాయుడు చేసిన ఈ దొంగతనం అందరికీ కళ్ళకు కట్టినట్టు అర్థమైంది అందుకే ఈరోజు వాళ్ళు డిస్కస్ చేయలేక పారిపోయారు నేను ఆ రోజు చెప్పా బాలయ్య నీకు దమ్ముంటే నీకు మైకిమ్మని మేము రిక్వెస్ట్ చేస్తాం స్పీకర్ గారిని నువ్వు మాట్లాడు నీ బావ నిప్పు అని చెప్పే ధైర్యం నీకు ఉందా నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా గట్టిగా మాట్లాడని బాలకృష్ణ కూడా వచ్చి తొడగొట్టడం మీసాలు తిప్పడం లాంటి చేష్టలు చేశారు స్పీకర్ కూడా మందలించి వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఈరోజు నందమూరి కుటుంబ సభ్యుల్ని కరివేపాకులాగా ఎలా వాడుకోవాలి అనేది చంద్రబాబు నాయుడికి తెలిసినంత ఎవరికీ తెలియదు సొంత తండ్రి మీద చెప్పు లేయించి ఆయన పార్టీ లాక్కొని ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడిని నందమూరి వారసులు సపోర్ట్ చేశారు ఆ కాలంలోనే అంటే చంద్రబాబు నాయుడు ఎలా వీళ్ళ మైండ్ని ట్యూన్ చేసుకొని తనకు అనుగుణంగా ఆడించుకుంటున్నాడో అందరికీ తెలుసు సో అప్పుడే ఎన్టీఆర్ అభిమానులంతా కూడా వీళ్ళని ఆశయించుకున్నారు కనీసం ఇప్పుడు మళ్ళీ సైలెంట్గా ఉండకుండా తన తండ్రికి జరిగిన అన్యాయానికి ఈరోజు దేవుడే చంద్రబాబు నాయుడికి పనిష్మెంట్ ఇస్తుంటే మళ్ళీ దూరి పురంధేశ్వరి కానీ మళ్ళీ ఈ బాలకృష్ణ కానీ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు రామకృష్ణ గారు కానీ వాళ్ళ ఎన్టీఆర్ గారు కూతురు భువనేశ్వరి కానీ మనవరాలు బ్రాహ్మిణి కానీ వాళ్ళు మాట్లాడుతున్న తీరుకి ఆ ఉన్న కొంచెం కూడా అభిమానం ఎన్టీఆర్ అభిమానుల్లో పూర్తిగా పోయింది ఏంట్రా వీళ్ళు నాన్నని చ అవమానించినప్పుడు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు దొంగతనం చేసి సాక్ష్యాధారాలతో దొరికినా కూడా మళ్ళీ వాడికే సపోర్ట్ చేస్తున్నారు కనీసం ఈరోజైనా రివెంజ్ తీర్చుకోవాలి కదా తన తండ్రి స్థాపించిన పాటిని తన చేతిలో తీసుకునే అవకాశం వచ్చిన బాలకృష్ణ ఇంకా భావ కళ్ళల్లో ఆనందం చూద్దామని చిల్లర చిల్లరగా టేబుల్ ఎక్కేసి విజిల్స్ వేసేసి ఆ చేతులతో హావభావాలు ఎంత వలకరగా చేసాడో అందరూ చూశారు సో బాలకృష్ణ గారి మీద ఉన్న అభిమా గౌరవము అభిమానం కూడా ప్రజలకు పోతుంది ఎందుకంటే ఆయన సినిమాలో చెప్పే డైలాగ్కి బయట మాట్లాడమంటే తుత్తు తుత్తు అంటారు ప్రెస్ మీట్ పెట్టి సో ఈయన సినిమాల్లోనే హీరో రాజకీయాల్లో సైడ్ ఆర్టిస్ట్ అనేది అందరికీ అర్థమైపోయింది కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ ఒక ట్వీట్ చేశాడు జగన్ ఉద్దేశించి మాట్లాడుతూ పది సంవత్సరాలు బెయిల్లో బయట ఉన్నటువంటి బెయిల్ బాబుకి పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు అవినీతి పనులు బయట బెయిల్ పైన ఉంటే నీతివంతులు ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన వాళ్ళు లోపల ఉన్నారు అని చెప్పి ముప్పై ఎనిమిది కేసులు లేవన్గా ఉన్న జగన్కి బెయిల్ దొరికింది నీతివంతులు మాత్రం లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఆ రోజు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని సీఎం కాని ఆ కాలంలో సీఎం లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు క్యాబినెట్లో కూడా ఆయన లేడు అయినా కూడా ఏ విధంగా అక్రమ కేసులు పెట్టించి అన్యాయంగా లోపల పెట్టారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు ఏ జీవో ఇష్యూ చేయలేదు ఆయన అకౌంట్లోకి ఎవరు డబ్బులు రాలేదు ఆయన ఎక్కడ సంతకం పెట్టలేదు ఏ విధంగా పెట్టారు అక్రమంగా కేసులు పెట్టారు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని మీ రాజకీయ భవిష్యత్తు కోసం అరస పెట్టించారు ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది కాబట్టి ఈరోజు తిరుగులేని మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ప్రజలకి సొంత బిడ్డలాగా సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్నాడు కానీ నువ్వేం చేసావు ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా కొడుకు కూడా చేయనటువంటి విధంగా దొంగదారిలో ఎమ్మెల్సీ మంత్రి అయ్యేవారు తప్ప కనీసం ఎలక్షన్స్ ఫేస్ చేస్తే నీ బతుకేంటి అని మొన్న ఎలక్షన్స్తో అర్థమైంది ఒక ముఖ్యమంత్రి కొడుకుగా నువ్వు ఎన్నికలకు వెళ్ళి కూడా లోకేష్ కనీసం ఎమ్మెల్యే కాను నువ్వు నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లని తన ఫోటోతో తన జెండా అజెండాతో గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేంత సీన్ లేదు ఈ లోకేష్ కని కూడా చెప్తున్నా రెండవది లోకేష్ భయపడటం మా బ్లడ్లో లేదన్నావు మరి ఎందుకు ఢిల్లీకి పారిపోయావు ఎందుకు ఢిల్లీకి పారిపోయావు సో ఈ రాష్ట్ర ప్రజలే కాదు మీ పార్టీ క్యాడర్ కూడా నవ్వుకుంటున్నారు నాన్న అరెస్ట్ అయితే నాన్న కోసము ఏదో ఒకటి చేయాలి లేదా క్యాడర్కి ఒక ధైర్యం చెప్తే ఇక్కడ ఉండకుండా ఈడెళ్ళి ఆడ కూర్చొని బిస్కెట్లు తింటున్నాడు నిన్న ఫోటోలు కూడా రిలీజ్ అయినాయి కదా ఈడి తిండి గోలా వీడి డబ్బు తప్ప వీడికి ఏమీ లేదు రెండోది మూడోది ఉచ్చబోయిస్తా ఉచ్చబోయిస్తా వాళ్ళని ఉచ్చబోయిస్తా వీళ్ళని ఉచ్చబోయిస్తా అని నీకు అది పోసుకునేదానికి కూడా టైం లేకుండా తిరిగే పరిస్థితి ఈరోజు వచ్చింది ఎందుకు నీ డబ్బు ఆశ వల్ల నువ్వు చేసిన యదవ పనుల వల్ల మీ నాన్న సంతకాలు పెట్టి ఈరోజు ఇరుక్కుపోయాడు సో నిన్ను నమ్ముకున్న మీ నాన్న పోయాడంటే ఇంక ఈ పార్టీ ఏమవుతుంది గోవిందా గోవింద తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్ కూడా చంద్రబాబు అరెస్టును ఖండించినటువంటి పరిస్థితి ఈ వయసులో ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ఆయన కూడా మాట్లాడినట్టు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి పాత ప్రేమ ఏమైనా ఉందేమో ఇక్కడ ఒకటే తెలుసుకోవాలి వయసు అయిన వ్యక్తిని అరెస్ట్ చేయకూడదు అనేది ఎక్కడా లేదు అట్లా అంటే ఆఫ్టర్ సెవెంటీ ఇయర్స్ ఎవడైనా దొంగతనం చేయొచ్చు ఎవడైనా రేపు చేయొచ్చు ఎవడైనా మర్డర్ చేయొచ్చు ఎవడైనా దోచుకోవచ్చు అని ఎక్కడైనా రూల్ ఉందా తప్పు చేసేటప్పుడు తెలియాలి ఈ వయసులో మనం కనుక దొరికితే మనం జైల్లో ఉండగలమా జైలు కూడా తినగలమా అనేది వాళ్ళకి తెలియాలి అంతేగాని ఇష్టానికి దోచేసుకొని దొరికిపోయిన తర్వాత అయ్యో వయసు అయినాడు అయ్యో సీఎంగా గతంలో చేసినాడు మరి అలాంటోడు ప్రజల డబ్బు దోచుకోవచ్చా అలాంటోడు యువత పేరు చెప్పి యువత జీవితాన్ని నాశనం చేస్తూ మినిమము టూ మంత్స్ త్రీ మంత్స్ ఇవ్వాల్సిన ట్రైనింగ్ని ఫైవ్ డేస్కి కుదించి సర్టిఫికేట్ల పేరుతో ప్రజ పిల్లల జీవితాన్ని నాశనం చేసిన చంద్రబాబు నాయుడుని వదిలేచ్చా కాబట్టి చెప్పే వాళ్ళకు కూడా కొంచెం బుర్ర ఉండాలి వయసుతో సంబంధం లేదు తప్పు చేస్తే సాక్ష్యాధారాలు దొరికితే వాడు ఎంత పెద్దోడైనా ఏ వయసు వాడైనా ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు మేడం క్యాబినెట్ సమావేశంలో భాగంగా మీ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం ప్రకటించినటువంటి పరిస్థితి జమ్లీ ఎలక్షన్ కేంద్రం ముందుకొస్తే కేంద్రంతో కలిసి వెళ్ళడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్ర బీజేపీతో లోపల సత్సంబంధాలు ఏమన్నా వైసీపీ మెయింటైన్ చేస్తుందా మేము ఎవరితో గొడవ పెట్టుకోము ఎవరితో మరీ పూసుకోము చంద్రబాబు నాయుడు లాగా చూసారు కదా ఒకసారి బీజేపీతో వెళ్తాడు ఇంకోసారి అసలు బీజేపీ నుంచి బయట వచ్చి బీజేపీ వాళ్ళని తిడతాడు మోడీ గారినైనా అమిత్ షానైనా మోడీ గారి మదర్నైనా వైఫ్నైనా ఎన్ని మాట్లాడాడు మనం చూసాం అట్లాగే కాంగ్రెస్తో పోయి రాహుల్ గాంధీతో పెట్టుకుంటాడు మళ్ళీ ఇప్పుడు బయట వచ్చి వాళ్ళు వేస్ట్ అసలు మోడీ గారే సూపర్ అంటారు అట్లా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేయరు ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం తనే ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పాడు ఏ పార్టీతో మేము పొత్తు పెట్టుకుని ఎలక్షన్స్కి వెళ్ళాము ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల కోసమో లేదా రాష్ట్ర అభివృద్ధి కోసమో రాష్ట్ర సంక్షేమం కోసం బయట నుంచి సపోర్ట్ చేస్తామో అన్నారు కొన్ని విషయాలు ఇప్పుడు మహిళా బిల్లు కేంద్రం పెట్టింది అది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతిస్తారు అది బీజేపీ అనే కాదు ఎందుకంటే మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఏ అన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరు మీద ఇచ్చి మహిళలకి ఒక భరోసానిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్వాగతించారు అలాగే రాష్ట్రపతి ఎన్నిక అట్లాంటివి ఆమె కూడా ఒక మహిళగా ఫస్ట్ టైం ఒక గిరిజన మహిళ అయ్యేటప్పుడు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాం గౌరవంగా ఏ విధంగా సపోర్ట్ చేసాము చూసాం సో వీటన్నిటికీ కూడా ఏదో లోపల బీజేపీతో సత్సంభాలు పెట్టుకుంది అని చెప్పడం కరెక్ట్ కాదు ఒక నాయకుడు అన్న తర్వాత తన స్టేట్ కోసం అందరితో మంచిగా ఉండాలి చంద్రబాబు నాయుడు లాగా ఎదవ పనులు చేసి ఆయనకు అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకోవాలంటే అలా కాళ్ళు పట్టుకునే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఎప్పుడూ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాడు రాష్ట్రం మంచి కోసమే ఆలోచిస్తారు ముందస్తు ఎన్నికైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా సిద్ధంగా ఉండాలనే దిశానిర్దేశం క్యాబినెట్ మీటింగ్లో వెల్లడించడం జరిగింది మేడం ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఎలక్షన్స్ ముందుకు వస్తే మనం కూడా వెళ్ళాల్సి ఉంటుంది అందరు రెడీగా ఉన్నాం ఉన్నారు ఎందుకంటే మిగతా స్టేట్స్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ చాలా దూరంలో ఉన్నాయి కానీ మన ఎలక్షన్స్ ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో వస్తాయి సో జనవరిలో ఎంపీ పెట్టి మళ్ళీ ఏప్రిల్లో ఎమ్మెల్యే పెట్టాలి అంటే అది అన్ని రకాలుగా కూడా అందరికీ ఇబ్బందికరమే కాబట్టి సో జ కొంచెం జనవరి ఫిబ్రవరిలో కనుక వాళ్ళు కూడా వస్తే మనం కూడా వెళ్దామన్నారు దాంట్లో తప్పేం లేదు ఒక రెండేళ్ళు ఉండి ముందుకు వస్తే తప్పు కానీ మనకు ఆల్రెడీ రెండు ఎప్పుడు కలిసే వస్తాయి ఎంపీ ఎలక్షన్స్ అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడు కలిసి వస్తాయి కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం తప్పని నేను అనుకోలేదు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఎలక్షన్స్కి సిద్ధంగానే ఉంటాడు ఎందుకంటే ఆయన డెసిషన్ ఓన్ డెసిషన్ ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోవటమో ఎవరితో ఆయన సీట్లు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి ఎవరికి ఇవ్వాలి క్యాండిడేట్స్కి అనేది ఆయన మైండ్లో ఫిక్స్ అయ్యింది ఇప్పుడున్న నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఆయనతో కలిపి అలాగే ఇంకా మిగతా వాళ్ళు ఇరవై మూడు మంది ఎవరైతే ఉన్నారో ఇరవై మూడు ఇరవై నాలుగు ఎవరైతే ఉన్నారో నూట డెబ్బై ఐదు సీట్లకి ఎవరిని పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్డ్గా మైండ్లో ఉంది సో ఇన్ఛార్జీలుగా పెట్టిన వాళ్ళు ఎవరు ప్రజలకి అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తున్నారు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎంతమంది కరెక్ట్గా పనిచేస్తున్నారు వాళ్ళ గ్రాఫ్ ఏంటి మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా సర్వేలు చేసుకుంటారు ఏ ప్రభుత్వమైనా ఆ విధంగానే సీట్స్ ఇవ్వడం జరుగుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ రెడీగా ఉంటారు ఎలక్షన్స్కి ఎందుకంటే ఆయన ఒకటే చెప్తాడు ప్రజలకి నేను మీకు మంచి చేసి ఉంటే మీ కుటుంబానికి నా వల్ల మంచి జరిగింది అని నేను మీరు అనుకుంటే నాకు ఓటు వేయండి అని ఈ దమ్ము ధైర్యం ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు ప్రజలు నమ్ముకున్నాడు భగవంతుని నమ్ముకున్నాడు సో ఆయన ఎలక్షన్స్కి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు వీళ్ళు ఎప్పుడు ఎవరితో పొట్టు పెట్టుకోవాలి ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏ క్యాండిడేట్లు పెట్ట ఇప్పటి వరకు జనసేనకి పది పై పది క్యాండిడేట్లు కూడా లేదు ఇంక నీకు టీడీపీ చూస్తే యాభై మందికి కూడా కరెక్ట్గా సీట్లు ఎవరికి ఇవ్వాలనేది తెలియదు ఇంకా వీళ్ళేమో ఎలక్షన్స్ చేస్తారు ఏమన్నా ఉంటే దమ్ముంటే రాండ్రా మిమ్మల్ని ఓడిచ్చేస్తాం మిమ్మల్ని మట్టి కనిపిస్తూ ఉంటే అసలు నూట డెబ్బై ఐదు మంది లేని తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈరోజు ఎన్ని సీట్లు పంచుకోవాలో తెలియని వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ముందు తొడగొట్టడం అనేది అదేమంటారు చికెన్ షాప్ ముందు వచ్చి డిక్కీ బల్చిన కొడి తొడగొడితే ఏమవుతుంది కోసి కారం పెడతారు సేమ్ అదే జరుగుతుంది ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి కొడుకు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి కొడుకుని అని చెప్పి ఈ లోకేష్ లాగా చంద్రబాబు నాయుడిని కొడుకునని ఎలా దిగజారుడు రాజకీయాలు చేస్తూ చిల్లర వేస్తూ పనికి మాలిన స్టేట్మెంట్లు ఇవ్వటం అనేది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు తన తండ్రి కోసం ఎవరైతే ఈ రాష్ట్రంలో చనిపోయారో వాళ్ళని ఓదారుస్తూ ఈ రాష్ట్రంలో ఇంకా ఏం చేయాలని తన తండ్రి కళలు కన్నారో ఆ కళల్ని సాకారం చేయాలనుకున్నాడు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం ధైర్యంగా గౌరవంగా ఆ పార్టీ నుంచి బయటకొచ్చి తన సొంత పార్టీ ఎజెండా పెట్టుకొని తన తండ్రి ఎవరినైతే ఈ రాష్ట్ర ప్రజల మొహాల్లో సంతోషం చూడాలనుకున్నాడో అది చెయ్యాలి అని కంకణం కట్టుకొని ఆ దిశగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలైనా ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చిరునవ్వుతోనే ముందుకు వెళ్ళాడు తప్ప ఏ రోజు కూడా చిల్లర వేషాలు వేయలేదు ఏ రోజు ఏ అడ్చి నా కోట్లు ఏం అడగలేదు ఆ రోజు నుంచి ప్రజల కష్టాలున్నా సంతోషాలున్నా వాళ్ళకి అండగా నిలిచాడు అందుకే కదా ప్రజలు అయ్యో ఇలాంటి వ్యక్తిని మనం రెండు వేల పద్నాలుగులో వదులుకొని చాలా తప్పు చేశాం ఈ చంద్రబాబు నాయుడు ఏదో అనుభవం ఉందనుకుంటే ఈడొక యదవ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడని ప్రజలు ఆ రోజు తెలుసుకున్నారు కాబట్టి జగన్ గారిని ముఖ్యమంత్రిని చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో దొరికిపోయాక మనకి చేయమంటే మాత్రం సంక్షేమం అభివృద్ధి రాష్ట్రం విడిపోయింది నష్టాల్లో కష్టాల్లో ఉందని చెప్పిన ఈ పెద్ద మనిషి అని చెప్పే ఈ యదవ నేనైతే ఎదవే అంటాను ఎందుకంటే ప్రజల డబ్బు దోచుకున్నాడు కాబట్టి దోచుకోవడానికి మాత్రం ఇన్ని వేల కోట్లని ఎలా చేసినాడు బాలకృష్ణ అంటాడు చాలా చిన్న స్కామ్ ఇది అంట మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు ప్రజల డబ్బుని అక్రమంగా డొల్ల కంపెనీలకు మార్చి వీళ్ళు తెచ్చుకొని అది చిన్న స్కామ్ అంటున్నారంటే వీళ్ళకి ప్రజలన్నా ప్రజా డబ్బన్నా ఎంత చులకనో ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి రాదు అనేది అందరూ కూడా నమ్ముతున్న విషయం ఇవాళ చంద్రబాబుకి వరుసగా ఇటు బెయిల్ పిటిషన్లు కావచ్చు రద్దు అవుతుంది మరోవైపు సిబిఐ కస్టడీకి కూడా కోర్టు అనుమతిస్తున్నటువంటి నేపథ్యం మరోవైపు ముందస్తు ఎన్నికలకి మీరు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో తమ పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఉన్నత నాయకులు చంద్రబాబు అరెస్ట్ని కొద్దిగా మైనస్గా చూస్తున్నారు అనేసి కొన్ని ఓటర్ సర్వేస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ ఏ సర్వేలో చెప్పారండి ఎందుకంటే నాకు తెలిసి ప్రజల్ని గౌరవించే వాళ్ళు ప్రజ డబ్బు దోచుకోకూడదు ప్రజలకి మనం సర్వీస్ చేయడానికే పాలిటిక్స్లో వాడు ఎవడు కూడా ఇలాంటి పనికి మాటలు మాట్లాడు చంద్రబాబు నాయుడు దొంగ వ్యవస్థల్ని మేనేజ్ చేసే ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా తప్పించుకుంటున్నాడు కానీ కరెక్ట్ సమయంలో విత్ ప్రూఫ్స్ దొరికాడు ఇప్పటికైనా దొరికాడు వీడు బయటకు రాకూడదు వీడు బయటకు వస్తే ఈ రాష్ట్రానికి ఇంకా ముప్పు ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి అది క్లారిటీ ఉంది రెండోది ఈరోజు చంద్రబాబు నాయుడు బెయిల్ రాలేదు అంటే ఒకటే తెలుసుకోవాలి ఆయన చేసిన తప్పు చాలా పెద్ద తప్పు సో ఈరోజు మీకు అప్పుడున్న ఫైనాన్స్ సెక్రటరీ రమేష్ గారు కానివ్వండి అప్పుడున్న సిఎస్ గారు కృష్ణారావు గారు అలాగే సునీత మేడం నోట్ ఫైల్లో నీట్గా రాశారు ఇది ఏమంటారు కరెక్ట్ ప్రాపర్లో రాలేదు అంటే వీళ్ళు ఫస్టు ఐఎస్ ఆఫీసర్స్ మీటింగ్ జరుగుతుంది ఆ తర్వాత ఎస్ఐపిబి విన్న జరుగుతుంది ఆ తర్వాత తీసుకొస్తారు క్యాబినెట్కి నాకు తెలిసి నేను ఇప్పుడు మినిస్టర్ అయ్యాను కాదు అట్లా ఏమీ లేకుండా అందరు ఆఫీసర్స్ని ఓవర్ రూల్ చేసి డైరెక్ట్గా క్యాబినెట్లో పెట్టి ఓకే చేసి జివో ఇచ్చేశారు అది ఫస్ట్ రూల్కి విలు విరుద్ధంగా చేశారు చేసిన తర్వాత ఎంఓఈ చేసుకునేటప్పుడు ఇచ్చిన జీవోకి ఒప్పందానికి సంబంధమే లేదు జియో చేసుకుంది సీమెంట్స్ కంపెనీతో కానీ ఒప్పందం ఎవరితో చేసుకున్నారు డిజైన్ టెక్కి డబ్బులు ఇవ్వాలని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది సో సీఎస్ ఏం చెప్పాడు రమేష్ ఏం చెప్పాడు ఫైనాన్స్ సెక్రటరీ దీనికి డబ్బులు ఇచ్చే అవకాశం లేదు ఇది కరెక్ట్ ఫార్మేట్లో లేదు అంటే సీఎం గారు ప్రెషర్ చేస్తున్నారు కాబట్టి మీరు రిలీజ్ చేయండి అని సీఎస్ గారు చెప్పారు అందుకే రిలీజ్ చేశామని క్లియర్గా అఫీషియల్స్ నోట్లో రాశారు సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా ఈయన ఆ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అఫీషియల్స్ని బెదిరించుకొని తనకు అనుగుణంగా ఇన్ని కోట్ల రూపాయలని సీమెంట్స్ నుంచి ఒక్క రూపాయి రాకుండా దోచుకున్నాడని తెలుసు అలాంటివాడు ఇప్పుడు బయట ఉన్నాడనుకో తనకు తెలిసిన పరిచయాలతో మళ్ళీ ఈ సాక్ష్యాధారాలు అన్నీ కూడా మాయం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయనకు బెయిల్ రావట్లేదు అంతేగాని ఇక్కడ ఎవరో చెప్పి ఆపేది ఏమి ఉండదు ఎందుకంటే కోట్లాది రూపాయలు పెట్టి ఢిల్లీ నుంచి లాయర్లు తెచ్చాడు ఒకటి కాదు ఇది రెండు కాదు ముగ్గురు వచ్చారు అంటే స్కిల్ డెవలప్మెంట్లో దోచుకున్న డబ్బులు ఈరోజు మొత్తం లాయర్ల పాలవుతుంది ప్రజలకి ఇవ్వాల్సిన డబ్బు అదేదో ప్రజలకు ఇచ్చేసి నేను తప్పు చేశాను క్షమించండి అని సాష్టాంగ పడితే రా రాజమండ్రి జైలు నుంచే ప్రజలే ఆలోచించుంటారుగా ఇప్పుడు అనవసరంగా కోట్లు కోట్లు ఆ లాయర్లకు ఇచ్చి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తీసుకొస్తున్నారు ఇప్పుడు డిస్కషన్స్ పెట్టారు ఆ పచ్చ ఛానల్ నాకు చాలా కామెడీగా ఉంది ఇన్ని కోట్లు తీసుకున్నారు కానీ వీళ్ళు సరిగ్గా వాదించటం లేదని వాళ్ళు వాదించడం సరిగ్గా సరిగ్గానే ఉంది మనోడు చేసిన తప్పు అంత భయంకరంగా ఉంది ఒక సీఎంగా ఉండి ఏ రూలు పాటించకుండా అఫీషియల్ చెప్పేది పెడచెవని పెట్టి వాళ్ళందరినీ బెదిరించుకొని వన్ సైడ్గా దోచుకున్నాడు కాబట్టి ఈరోజు ఆలర్లన్న వాదించలేకపోతున్నారన్న విషయాన్ని ఈ తెలుగుదేశం పార్టీ ఛానల్స్ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ తెలుసుకోవాల్సిన నిజం చివరిగా తమ సొంత నియోజకవర్గం నగిరి ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గాలి బాను ఒకటి మాట్లాడుతూ రోజా బాగా అక్రమ ఆస్తులను కూడ ముందు అద్దెట్లో ఉన్నటువంటి రోజా ఇప్పుడు ప్రతి ఒక్క ఒక ఇల్లు కట్టుకుని బాగా అక్రమ అర్జన చేస్తుంది దమ్ముంటే కాణిపాకంలో వచ్చి ప్రమాణం చేయాలి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఒక మాట కాణిపాకంలో ఏం కర్మ కొండ మీద వచ్చి వెంకటేశ్వర స్వామి ముందర కాలాస్తిలో వచ్చి శివుడి ముందర కూడా ప్రామిస్ చేయొచ్చు ఎందుకంటే నేను అధికారంలో రాకముందే నా ఇల్లులన్నీ కట్టారు నేను హీరోయిన్గా ఉన్నప్పుడు కట్టిన ఇండ్లని ఈరోజు నేను దోచుకున్నానని చెప్తుంటే వాడి సిగ్గులేనితనానికి ఇంకా లోకేష్ గాడి ఫాలో చేయారంటే అంతకన్నా గొప్పగా ఆలోచిస్తాడు నేను నేను అనేది కాణిపాకం గుడికి పోనవసరం లేదు ఎక్కడ కావాలో అక్కడ రండి మీ నాన్న లెక్చరర్గా పనిచేస్తూ ఈరోజు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి ఇన్ని ప్రాపర్టీస్ ఎలా వచ్చాయి మీరు చూపించండి సాక్ష్యాధారాలతో నా ఇల్లు ఏ ఇయర్లో కట్టాను నేను షూటింగ్ చేసి కొనుక్కున్నానా లేదా దోచుకొని కట్టుకున్నానో నేను ప్రూఫ్స్ తీసుకొస్తాను నాదంతా వైట్ మనీయే కదా నా బ్యాక్ బ్యాంక్ అకౌంట్స్ కానీ నా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ ఏ ఇయర్ అని ఉంటాయి అక్కడే ప్రజలకు తెలిసిపోతుంది కదా సో నేను రెడీగా ఉన్నా నువ్వు నీ వివరాలు తీసుకున్నా నన్ను నా వివరాలు తీసుకొస్తా వీడో పనికిమాల ఎదువా పక్క వార్డులో వాడికి కూడా వీడు ఎవడో తెలియదు ఈరోజు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ముద్దుకృష్ణం కృష్ణం నాయుడు పేరు చెప్పుకొని వీడు బతుకుతున్నాడు తప్ప నేను అలా కాదు నేను స్వశక్తితో కష్టపడి పైకి వచ్చిన అమ్మాయిని ఈరోజు నేను ఓడిపోయినా కూడా పారిపోలేదు నేను ఇక్కడే నిలదొక్కుని ప్రజలకి భరోసా ఇచ్చి రెండుసార్లు ఎమ్మెల్యే ఈరోజు మంత్రి అయ్యాను కోవిడ్ వస్తే పారిపోయిన ఎదవ వీడు వచ్చి నా గురించి మాట్లాడతాడు పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు ఇంతవరకు ఒక పార్టీ ఆఫీస్ లేదు ఒక కార్యకర్తకి టీ కూడా ఇవ్వలేదు వీడు కూడా మాట్లాడితే అట్ట నా గురించి కాబట్టి అలాంటి పనికి మాల్నాడు గురించి మాట్లాడటం కూడా వేస్ట్ ఆడెవడ రైట్ లేదని తిరుపతికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు దాన్ని బట్టి తెలుసుకోండి థ్యాంక్ యూ మేడం అది మొత్తం మీద ఏపీ అసెంబ్లీలోనే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు అవినీతి బయటపడడం ఖాయము సో ఆ రీతిలోనే ఎక్కడ డిస్కషన్ పెడితే తాము కూడా ఆ డిస్కషన్లో మాట్లాడడానికి మాటలు లేకుండా పోతాయని చెప్పి అసెంబ్లీ నుంచి కూడా టీడీపీ నేతలు తాము బహిష్కరిస్తున్నట్లుగా కూడా చెప్పడం మరోవైపు చంద్రబాబు బయటకు రావడం కల్లా ఆధారాలతో సహా ప్రతి ఒక్కటి కూడా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ముందస్తు ఎన్నికలకు జెమ్లీకి ఇటు కేంద్రంకి సపోర్ట్ ఇవ్వడం తమ నాయకుడు నిజంగానే వాస్తవం ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి కూడా తాము కూడా దిశానిర్దేశం చేశాడు అందుకో అన్ని విధాల సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఇటు సొంత నియోజకవర్గమైనటువంటి నగిరి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గాలు బాను చేసినటువంటి వ్యాఖ్యలకు ఇటు ఛాలెంజ్ని స్వీకరిస్తూనే ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఫస్ట్ నీ మొదట ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలతో ముందుకొస్తే తాను ఎల్లవెల్ల సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా సవాల్ని స్వీకరిస్తూ అతన్ని ఒక ప్రజా అప్రజాస్వామికంగా ప్రజల్ని అదేవిధంగా కార్యకర్తలని పట్టుకో పట్టించుకున్నటువంటి ఒక నేతగా కూడా ఆ రోజు అభివర్ణించినటువంటి పరిస్థితి విడి అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ టీవీ